జగన్ మోహన్ రెడ్డి గారి పంచాయతీ ఎన్నికల్లో మంత్రులకు ఎమ్మెల్యేలకు ఇచ్చిన సలహాలు కానివ్వండి, సూచనలు కానివ్వండి, ఆయన చేసిన ఆలోచనలు కానివ్వండి, తెలుగుదేశం పార్టీకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారి ఒక్క ఐడియాతో తెలుగుదేశం పార్టీ జీరో అయిపోయింది కొన్ని నియోజకవర్గాల్లో అనేది. ప్రధానంగా ఒక 6 నియోజకవర్గాలు చూసుకుంటే కంప్లీట్ జీరో. అసలు తెలుగుదేశం పార్టీ అక్కడ ఒక్క పంచాయతీ స్థానాన్ని కూడా గెలుచుకోలేక పూర్తిగా చతికిలబడిన పరిస్థితి. ఎక్కడ అంటే, ఎందుకంటే మొత్తం 175 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాల్లో టీడీపీ జీరో అయ్యింది అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఐడియా ఎంతవరకు వర్కౌట్ అయింది, వైసీపీ దెబ్బకి టీడీపీ అబ్బాను ఎంత గట్టిగా అరిచింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ 20 నెలల్లో అని. ఇంకా ఇంతకీ 6 ఏవి అంటే, ఒకటి పొంగనూరు, అలాగే మాచర్ల, పులివెందుల, జమ్మలమడుగు, అలాగే నెల్లూరు రూరల్, అనంతపురం. ఈ 6 నియోజకవర్గాల్లో టీడీపీ మద్దతుదారులు ఒక్కటంటే ఒక్క పంచాయతీ కూడా గెలుచుకోలేకపోయారు. ఓకే, అయితే ఇక్కడ మొత్తం దీంతో పాటు మరొక 39 నియోజకవర్గాల్లో సింగిల్ డిజిట్కే పరిమితమైంది. అంటే 1 నుంచి 9 లోపు స్థానాలు మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ హిందూపురం, హిందూపురంలో 38 పంచాయతీల్లో 30 పంచాయతీలు వైసీపీ గెలుచుకుంటే కేవలం 8 మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలుచుకున్న పరిస్థితి. హిందూపురం ఎందుకు చెప్పామంటే వాళ్ళు కంచుకోట బాలకృష్ణ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, అక్కడ కూడా సింగిల్ డిజిట్కే పరిమితమైంది. ఇలాగ మొత్తం 39 నియోజకవర్గాల్లో సింగిల్ డిజిట్కి పరిమితమైతే 6 నియోజకవర్గాల్లో కంప్లీట్ జీరో, సున్నా, ఒక్క స్థానం కూడా సంపాదించుకోలేకపోయింది తెలుగుదేశం పార్టీ మొత్తం 4 విడతల పంచాయతీ ఎన్నికలు చూసుకుంటే. అయితే ఇక్కడ టీడీపీ పరాజయాన్ని అంగీకరిస్తుందా అంటే, ఇది పూర్తిగా ప్రజాస్వామ్యం ఓడిపోయింది తప్ప వైసీపీ గెలవలేదు అని చెప్తున్నారు. అంతే తప్ప టీడీపీ ఓడిపోయిందని ఒప్పుకోవట్లేదు. ఇది మరి జీర్ణించుకోలేకపోవడం అనుకోవాలో, లేదంటే ఇంకేమైనా కొత్త రాజకీయం అనుకోవాలో. అయితే ఇక్కడ టీడీపీ ఓడిపోలేదు, ప్రజాస్వామ్యం ఓడిపోయింది అంటున్నారు. కానీ చంద్రబాబు గారు చెబుతున్న లెక్కలన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ 4 విడతల్లో గణనీయంగా సర్పంచ్ సీట్లు సాధించుకున్నాం అని చెప్పడం, మరి ఆ లెక్కలు ఏంటనేది వైసీపీ చెప్పినట్టు వైసీపీ పోల్స్ దాటిని ఎలా పెట్టారు, అలాగే టీడీపీ పోల్స్ దాటిని పెట్టి లెక్కలు చెప్పుంటే వినేవాళ్ళకు కూడా కొంచెం తేడా తెలిసి ఉండేది. కానీ అది చెప్పలేదు, అలాగని జనసేన కూడా బయట పెట్టట్లేదు. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ తీరు వేరే రకంగా ఉంది. కానీ ఇక్కడ వాళ్ళు అఫీషియల్గా పెట్టలేదు కాబట్టి అఫీషియల్గా ఎవరైతే పెట్టారో వాళ్ళ లెక్కలనే ఖచ్చితంగా అంచనా వేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అంటే మొత్తం 6 నియోజకవర్గాల్లో క్లీన్ స్వీప్ అయిపోవడం, అలాగే 39 నియోజకవర్గాల్లో సింగిల్ డిజిట్కే పరిమితం అవడం, ఒక రకంగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ముందు పూర్తిగా చతికిల పడింది, వైసీపీ మద్దతుదారులే విజయం సాధించారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.